జిల్లా యూత్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్ కి ఇచ్చేసినటువంటి పత్రికా జర్నలిస్టులకు, కెమెరా జర్నలిస్టులకు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరా జర్నలిస్టులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చట్టసభలో లేదని, రాజకీయం పార్టీ ఆఫీసుల్లో లేదని, ప్రజల మధ్య పాదయాత్ర చేస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయని చెప్పేసి రీసెంట్గా 2 రోజుల క్రితము బాబు గారు పాదయాత్ర చేశారు. బాబు గారు పాదయాత్ర చేసినటువంటి పల్లెలంతా ఆయనకి యువత కనపడలేదంట. దానికి గాను ఆయన మైక్ పట్టుకుని మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమందిని కనాలనుకుంటారో అంతమందిని కనండి, ఎంతమంది పిల్లల్ని కనాలనుకుంటున్నారో అంతమంది పిల్లల్ని కనండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఒక మైక్ పట్టుకొని జనాభాల ముందర మాట్లాడడానికి మీకు బాగుండొచ్చేమో కానీ అది వినేటటువంటి ప్రత్యేకంగా మహిళలకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఈరోజు మనం ఏ సమాజంలో ఉన్నామని చెప్పి ముందుగా తెలుసుకుంటే మంచిది. మనం ఉన్నటువంటి సమాజంలో హైందవ సమాజం, ముస్లిం సమాజం, క్రైస్తవ సమాజం, బుద్ధ సమాజం, జైన్ సమాజం, ఇలా రకరకాల సమాజాలన్నీ ఉన్నాయి. అన్ని సమాజాల్లో రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఈరోజు మీరు పిల్లల్ని కనండి అని చెప్పేసి సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గత 35 సంవత్సరాలుగా నానా కష్టాలు పడి భారతదేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో, ఒకరు ముద్దు ఇద్దరు హద్దు, ఆపై ఇక వద్దు, ఒకరు ముద్దు ఇద్దరు హద్దు, ఆపై ఇక వద్దు అని చెప్పేటటువంటి సిద్ధాంతాలని కష్టపడి ప్రజల్లో తీసుకొని వచ్చి ఈరోజు అది ఇంప్లిమెంట్ చేస్తే, ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించుంటే, మీరు కూడా అదే సిద్ధాంతాన్ని తీసుకొని ఒక్కరినే మీరు జన్మని ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మీరు మైక్ పట్టుకొని ప్రజల ముందర ఏమంటున్నారంటే, ఒకరైతే అసలు వద్దు, ఇద్దరైతే వద్దు, ఆపై ఇక మీకు లేదు హద్దు, ఒకరైతే అసలు వద్దు, ఇద్దరైతే వద్దు, ఆపై ఇక మీకు లేదు హద్దు అని చెప్పే విధంగా మీరు ఈరోజు జనాభాల్లోకి ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి ఆ స్టేట్మెంట్ని తీసుకుపోతున్నారు. ఒకటే ఒకటి సూటి ప్రశ్న అడుగుతున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని, యువతకి మీరు ఏం చేశారు? మీరు మద్దతు పలికినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ యువతకి ఏం చేసింది? ఈరోజు తెల్ల కాగితాల మీద నల్ల అక్షరాలు ప్రింట్ చేసుకుని సర్టిఫికేట్లు, ఖాళీ సర్టిఫికేట్లు, ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడి తిరుగుతూ ఉన్నాం ఈరోజు యువత. ఏ రోజు తండ్రి దగ్గర 100 రూపాయలు అడగకుండా రోడ్డు మీదకి వస్తామని చెప్పేసి యువత ఆశగా ఎదురు చూస్తుంది ఉద్యోగాల కోసం. బాబు వస్తాడు, జాబ్ వస్తుంది, బాబు వస్తాడు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఈరోజు బాబు వస్తాడు జాబ్ కాదు కదా, ఉన్న ఉద్యోగాలు మొత్తం ఊడిపోయేసి టెంపరీగా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఊడిపోతూ ఉన్నాయి ఈరోజు యువతకి. ఇన్నటి వరకు 58 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ ఉంటే మీ దగ్గర ప్రపంచానికి తెలియని విజయం ఏంటి అంటే, మీ దగ్గర ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వడానికి బడ్జెట్ లేక, ప్రావిడెంట్ ఫండ్కి బడ్జెట్ లేక మీరు ఉద్యోగస్తులకి ఏదో మేలు చేస్తున్నట్టుగా 2 సంవత్సరాలు పెంచేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోవడం చేతరాదు, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వటంలో చేతరాదు. దానివల్ల మీరు పెంచినటువంటి 2 సంవత్సరాల కాల వ్యవధి వల్ల దరిదాపుగా 100 మంది యువతలో 50 మంది ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. ఈరోజు యువత ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి, ఇతర దేశాలకి తరలిపోతుంది. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే,
మీరు తిరిగినటువంటి ఆ నాలుగు గ్రామాల్లో ఆ 16 కిలోమీటర్లో యువత లేకపోవచ్చు ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి యువత జీవనాధారం కోసం పట్టణాలకు ప్రయాణం అవుతున్నారు పల్లెటూరు నుంచి చిన్న ఉద్యోగం కోసం చిన్న వ్యాపారం కోసం ఇంకొక విధంగానో పిల్లల చదువు కోసం పల్లెల నుంచి పట్టణాలకు యువత తరలి వస్తున్నటువంటి మాట వాస్తవం దాన్ని మీరు గ్రహించాలి గ్రహించకుండా ఎంతసేపు మీరు ఏది కూడా ఈ రోజు గురించి రేపటి గురించి ఎల్లుండి గురించి మాట్లాడకుండా ప్రతి ఒక్కటి 20 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత అంటూ ఉంటారు ఈ దూరదృష్టి బానే ఉంది కానీ ప్రస్తుతం తినడానికి యువతకి కావాలి కదా అన్నం పెట్టయా బాబు అని చెప్పి యువత ఈ రోజు అడుగుతూ ఉంటే అన్నం పెట్టయా బాబు అంటే ఉద్యోగం ఏమయ్యా బాబు అని అడుగుతూ ఉంటే కారా కిల్లి తిని తాత అంటున్నాడు అంట కారా కిల్లి అంటే ఏంటంటే తినడానికి అన్నం లేదు దిక్కు కుయ్యమ్మర అంటా ఉంటే కిల్లి కిల్లి తినండి అన్నం పల్లేదు అంటున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈరోజు మీరు జపాన్ కంట్రీలు తిరిగారు సింగపూర్ కంట్రీలు తిరిగారు ప్రశాంతంగా అన్నీ తిరిగి వస్తున్నారు ఎప్పుడైనా పిల్లల్ని కనండి అంటే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంది అంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా మీరు పోల్చుకుంటున్నట్టు ఉన్నారు మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాగా ఊహించుకుంటున్నట్టున్నారు దయచేసి ఒకటి ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాలి ఈరోజు భారతదేశ విస్తీర్ణం కోటి 27 లక్షల స్క్వేర్ మైల్స్ ఉంటే దాంట్లో 130 కోట్ల జనాభా ఈరోజు భారతదేశం ఉంది ఈ 130 కోట్ల జనాభాలో ప్రత్యేకంగా గణాభివృద్ధి ప్రకారం ఈరోజు అత్యధికంగా జనాభా పెరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ మరొకటి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో గణాంకాల ప్రకారం జనాభివృద్ధి పెరుగుతుంది అంటే ఈ రోజు మన 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటే ప్రతి 1000 మందికి సంవత్సరానికి గాను 17 మంది పుడుతూ ఉన్నారు పిల్లలు సంవత్సరానికి అదే విధంగా మన 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి 1000 మందికి గాను సంవత్సరానికి 8 మంది చనిపోతూ ఉన్నారు అంటే ఇక్కడ గణాంకాల ప్రకారం వృద్ధి రేటు యువత వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉంది మీరు దాన్ని అర్థం చేసుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఆ స్క్వేర్ మైల్స్ ఏదైతే స్క్వేర్ మైల్స్ ఉన్న 127,000 స్క్వేర్ మైల్స్ లో ఉన్నటువంటి 12 కోట్ల జనాభాలు ఈ రోజు జపాన్ లో 12 కోట్ల జనాభా ఉంది 127,000 స్క్వేర్ మైల్స్ అది విస్తీర్ణం వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకున్నటువంటి భూగోళ స్థితి ప్రకారం వాళ్ళకున్నటువంటి సెక్షువల్ రిలేషన్స్ ప్రకారం వాళ్ళు పిల్లల్ని కనలేకపోతూ ఉన్నారు ఓకే కాదని అంటాం లేదు ఆ దేశానికి అది కరెక్ట్ పిల్లల్ని కావాలనేది జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అనేది అక్కడ లేదు వాస్తవంగా కానీ ఇక్కడ ప్రజెంట్ జనరేషన్ ఉంది నెక్స్ట్ జనరేషన్ ఉంది ఫ్యూచర్ జనరేషన్ ఉంది కాబట్టి మీరు జపాన్ గణాంకాలని ఆంధ్ర రాష్ట్రానికి దయచేసి తీసుకురావకండి ఇంకా చెప్పుకోవాలంటే మహానుభావులు బీజేపీ ఎంపీ అభ్యర్థి సాక్షి మహారాజ్ ఆయన పేరు సాక్షి మహారాజ్ గారు ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే కరెక్ట్ గా ఒక 10 రోజుల క్రితం ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు అడాప్ట్ చేసుకుని అదే స్టేట్మెంట్ ని ఇచ్చారు అన్నమాట ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని ఖచ్చితంగా కనాలి ప్రతి హిందూ మహిళ నలుగురిని ఖచ్చితంగా కనాలన్నారు వెంటనే అసదుద్దీన్ ఓవైసి ప్రతి ముస్లిం మహిళ ఖచ్చితంగా 6 పిల్లల్ని కనాలన్నారు అదేవిధంగా స్వరూపానందేంద్ర స్వామి ఆయన కూడా ఆర్ఎస్ఎస్ వాది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రతి హిందూ మహిళ ఖచ్చితంగా 10 మంది పిల్లల్ని కనాలన్నారు ఎక్కడ ఏ భగవద్గీతలో రాసింది ఏ ఖురాన్లో రాసింది ఏ బైబిల్లో రాసింది ఎవరి ప్రకారం వాళ్ళు ఇష్ట రాజ్యంగా గణాంకాలని ఇష్ట ప్రకారం మతతత్వాన్ని తీసుకుని వస్తూ ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఈరోజు మహారాష్ట్రలో శివసేన పార్టీ ఎవరైతే 10 మంది పిల్లల్ని కనుంటారో ప్రతి ఇంటికి 21,000 రూపాయల చొప్పున వాళ్ళు పే చేసుకున్నారు ఈరోజు మహారాష్ట్రలో శివసేన పార్టీ ఇది ఎంతవరకు కరెక్ట్ గా మనం భావించాలి ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈరోజు ప్రత్యేకంగా మీరు యువతకంటూ చేసింది ఏమీ లేదు బాబు గారు ఖచ్చితంగా మీరు యువతని ఆదర్శప్రాయంగా యువత ఉండాలి అనేటటువంటి మీ కోరిక చాలా బాగుంది కానీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు దయచేసి మైక్లో మీరు మాట్లాడడానికి బాగుండొచ్చాం కానీ వినేవాళ్ళకి మాకు మాత్రం మహిళలకు ఖచ్చితంగా బాగుండదు ఖచ్చితంగా మీరు దీన్ని సవరించుకొని దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము
पत्रिका प्रमुख द्वारा मीडिया प्रमुख द्वारा यूथ कांग्रेस द्वारा तेलियजेसुकुंटुन्नानु।